హే ఆల్ దిస్ ఇస్ స్నిగ్ధా వెల్కమ్ టు మై ఛానల్ మాధర్త రబ్బెనల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాం ఈ వీడియోలో వచ్చి నేను పుదీనా పచ్చడి రెసిపీ అనేది షేర్ చేస్తున్నాను మీకోసం ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంది అండ్ నేను సెకండ్ టైం అనుకుంటా చేయడం నాకు తెలిసి సెకండ్ టైమే చేశాను సో సక్సెస్ అయింది సో ఆ రెసిపీ అనేది మీకు షేర్ చేస్తున్నాను సో నేను ఒక పెద్ద కట్ట పుదీనా అనేది తీసుకున్నాను ఇది నేను ఆల్రెడీ వీడియోలో షేర్ చేశాను కదా ఐ థింక్ ఆన్ ట్యూస్డే మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తూ తీసుకొచ్చారు పుదీనా సో అది నేను ఈరోజు ఫ్రైడే నేను ఇవాళ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేది ఫ్రైడే అండ్ ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఐ మీన్ బ్రేక్ఫాస్ట్కి ఇన్ ద సెన్స్ దోశలకి ప్లస్ బాక్స్కి మా హస్బెండ్కి ఇదే పెట్టాను అనమాట సో దానికోసమని ఇది వచ్చేసి ఒక సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ నువ్వులు తీసుకున్నాను నేను నువ్వులు సిక్స్టీ గ్రామ్స్ తీసుకున్నాను అండ్ వీటిని మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ వితౌట్ ఆయిల్ అండ్ ఆల్ ఫ్రై చేసుకొని దాని తర్వాత మనం రెసిపీ అనేది స్టార్ట్ చేస్తాం ఇక్కడ నేను ఫ్రై చేసుకుంటున్నాను అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకు తెలుసు కదా అండ్ రెసిపీ అనేది చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అన్నంలోకి బాగుంది అండ్ దోసలోకి కూడా బాగుంది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ఒకసారి నాకు చెప్పండి అండ్ ఇందులో మనం ది కాస్ట్లియస్ట్ వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ ఆస్ ఆఫ్ నౌ టొమాటో కూడా యూస్ చేశాను వన్ టొమాటో యూజ్ చేశాను ఇంతకు ముందు ఏంటంటే టొమాటోస్ తెస్తే అవి ఏమంటారు టొమాటో పప్పు అని టొమాటో పచ్చడి అని ఇలా చేసుకునే వాళ్ళం కదా బట్ ఇప్పుడు అవన్నీ ఏం లేవు కేజీ టొమాటోస్ తెస్తే టూ వీక్స్కి వచ్చేలాగా వాడుకుంటున్నాం అనమాట సో ఫస్ట్ అది ఫ్రై చేసి వేగిన తర్వాత వాటిని తీసుకొని చల్లారి పెట్ చల్లారడానికి సైడ్కి పెట్టాను అండ్ ఇక్కడ ఒక సెవెన్ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను తీసుకున్న వన్ కట్టకి అండ్ టొమాటో చెప్పాను కదా ఒక టొమాటో తీసుకున్నాను అండ్ కొంచెం చింతపండు తీసుకున్నాను ఇది మూత పెట్టుకొని మనం మగ్గనివ్వాలి మూత పెట్టుకొని మగ్గనిస్తే బాగా మగ్గుతుంది టొమాటోస్ అండ్ పచ్చిమిరపకాయలు చూడండి నేను చూపిస్తాను బాగా మగ్గింది కదా ఇప్పుడు ప్రెస్ చేస్తే చూడండి లోపల వెళ్ళిపోతుంది కదా సో అలా మగ్గాలన్నమాట అండ్ టొమాటో మీద ఉన్న తోలు కూడా ఊడి రావాలి అండ్ ఇది ఒక గిన్నెలో తీసుకుంటున్నాను ఇది కూడా చల్లారాలి అండ్ ఇక్కడ ఇంకొంచెం ఆయిల్ తీసుకున్నాను చాలా కొంచెం ఆయిల్ ఆ కొంచెం ఆయిల్లో మనం దీంట్లో దాన్ని ఏమంటారు పుదీనా అండ్ పుదీనా వేసుకొని అది కూడా మగ్గనివ్వాలి స్మెల్ ఉంటుంది కదా అది పోయే దాకా మగ్గనివ్వాలన్నమాట పచ్చి వాసన అంటారు కదా అది పోయేదాకా మగ్గనిస్తే టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చడిది అండ్ ఎక్కువ ఖరాబ్ కాకుండా కూడా ఉంటుంది సో అందుకోసమని మగ్గనిస్తున్నాను మూత పెట్టేస్తాను జనరలీ అయితే లీఫీ వెజిటేబుల్స్కి మనం మూత పెట్టాం కదా జనరలీ నేనైతే పాలకూర కానీ తోటకూర కానీ వండినప్పుడు ఫ్రై చేసినప్పుడు మూత పెట్టను మూత పెడితే అది గ్రీన్ కలర్ ఉంటుంది కదా అది పోతుందని నాకు అనిపిస్తుంది మూత పెట్టి చేసినప్పుడు బ్లాక్ అయిపోతుంది మూత పెట్టకుండా చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది సో అందుకోసమనే నేను ఇక్కడ మూత పెట్టకుండా చేస్తున్నాను నేను మూత పెట్టి చేస్తున్నాను సో సారీ మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాను మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటున్నాను ఎందుకంటే బాగా కుక్ అవుతుందా లేదా అనేది మనకు తెలియాలి కదా సో అందుకోసమని చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ ఒకసారి నువ్వుల్ని పౌడర్ చేసుకున్నాను దాని తర్వాత మనం ఆల్రెడీ టొమాటోస్ పచ్చిమిరపకాయలు అండ్ చింతపండు ఉడికించుకున్నాం కదా అది యాడ్ చేశాను అండ్ ఒక మూడు ఎల్లి ఎల్లిపాయలు యాడ్ చేశాను అండ్ ఒక స్పూన్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేశాను అండ్ వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను యాడ్ చేసి పెట్టుకున్నాను అండ్ దాని తర్వాత ఇది పుదీనా అనేది దగ్గరికి అయింది కదా పచ్చివాసన పోయినట్టు అనిపిస్తే మనం తీసేసుకోవడమే తీసేసి దీన్ని కూడా కొంచెంసేపు చల్లారనివ్వాలి దీన్ని కూడా కొంచెంసేపు చల్లారిని ఇస్తే ఏమంటారు మిక్సీ పట్టేయకుండా ఉంటుంది అండ్ ఒక్కొక్కసారి ఇట్లా వేడి పెట్టడం వల్ల మిక్సీ అనేది ఆ రబ్బర్ వేడికి కరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో అందుకోసమని కూల్ అయినాకే పెట్టండి బా అండ్ ఇక్కడ నేను యాడ్ చేశాను అండ్ మిక్సీ కూడా పట్టేశాను చూడండి ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను మీకు కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి ఇంకా కొంచెం రన్నీగా కావాలనుకున్న ఇంకా కొంచెం రన్నీగా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నేను తాలింపు వేస్తున్నాను తాలింపుకి వచ్చేసి జీలకర్ర ఆవాలు శనగపప్పు అండ్ మినప్పప్పు యాడ్ చేసుకున్నాను అండ్ దాని తర్వాత ఒక రెండు ఎల్లిగడ్డలు స్మాష్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఎల్లిపాయలు ఎల్లిగడ్డలు కాదు ఎల్లిపాయలు స్మాష్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అండ్ ఒక ఎండు మిరపకాయ చేసుకొని యాడ్ చేసుకున్నాను అండ్ పసుపు కొంచెం యాడ్ చేయాలని కూడా నుంచి మీరు పసుపు యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదనుకుంటా దాని తర్వాత పోపు ఇందులో వేసుకొని కలిపేసుకొని తింటే చపాతీలోకి కానీ సారీ అన్నంలోకి కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ హ్యావ్ అండ్ డన్ బాయ్ టేక్ కేర్